మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. కొన్ని ఇండెక్స్లు లాభాలు ట్రేడ్ అవుతుంటే ఎక్కువ శాతం కొంత ప్రాఫిట్ బుకింగ్ కొనసాగుతుంది, నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని కోస్పి స్ట్రైట్ స్టైమ్స్ లాంటివి కొంతమేరకు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఎందుకు అంటే ఫెడ్ రిజర్వ్ ఇచ్చిన ఒక టోవిష్ కామెంటరీ. సో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడమే కాదు, 2019లో ఇక వడ్డీ రేట్ల పెంపు ఉండదు అంటూ ప్రకటించింది. సో అంతకుముందు కనీసం 2019 సంబంధించి కనీసం 2 సార్లు వడ్డీ రేట్లు పెరుగుతాయన్న ఫెడ్ రిజర్వ్ ఇప్పుడు నో రేట్ హైక్స్ అంటుంది. సో ఇది యుఎస్ మార్కెట్ సంబంధించి ఒక పాజిటివ్ డెవలప్మెంట్. అందుకనే లాస్ట్ నైట్ ప్రధానంగా టెక్నాలజీ స్టాక్స్, యాపిల్ షేర్స్ 3.5% పెరిగాయి. అందుకనే నాస్డాక్ 109 పాయింట్స్ లాభంతో ముగిసింది. డౌ జోన్స్ కూడా సుమారుగా 216 పాయింట్లు పెరిగి స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో బ్యాలెన్స్ షీట్ కాంట్రాక్షన్ కూడా సెప్టెంబర్లో ఉండదు అన్నది, అది కూడా కొంత లిక్విడిటీని పెంపొందించే అంశం కాబట్టి యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో మన మార్కెట్స్ ఎస్ఎక్స్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది ఒక 10 పాయింట్స్ నష్టాన్ని, బట్ స్టిల్ నిన్న మన మార్కెట్స్ పనిచేయని సమయంలో ఎస్ఎక్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. కాబట్టి ఇవాళ మన మార్కెట్స్ స్లైట్లీ పాజిటివ్గానే ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ టు ఎఫ్ఐ ఫ్లోస్, అఫ్ కోర్స్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అగ్రెసివ్గా కొంటూ వస్తున్నారు ఇండియన్ మార్కెట్స్లో. ఫిబ్రవరి 26న బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత సెంటిమెంట్లో ఎఫ్ఐఏ సెంటిమెంట్లో, ఎందుకంటే ఎలక్షన్ వర్డిక్ట్ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండబోతోంది అంటూ ఒక ఒపీనియన్ పోల్ తెలియజేసింది. దీంతో ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్స్ మీద బుల్లిష్గా మారారు. సో $3.3 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మార్చ్ అలోన్, అంటే మార్చిలోనే మనకు 25,800 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేశారు. సో ఇది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత ఎఫ్ఐఎస్ సెంటిమెంట్లో వచ్చిన కీలకమైన మార్పు. సో వెన్స్డే కూడా చూసాం మనం 1770 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు కొనడం. సో అందుకనే మనకు లార్జ్ క్యాప్స్ ప్రత్యేకించి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఈ మంత్ అంతా కూడా బాగా పెర్ఫామ్ చేశాయి. సో ఇంత ఈ కొంత ప్రైసెస్ బాగా పెరిగిన తర్వాత కూడా ఎస్బీఐ ఫర్ ఇన్సాన్స్ చూస్తే మనం 15% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ ఫ్యూ డేస్లో, అంటే ఈ మంత్లో మార్చి నెలలో. సో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ది మేజర్ గెయినర్. అలాగే పిఎస్యు బ్యాంక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఈ వారంలో చూస్తే మనకు నిఫ్టీ సుమారుగా 0.8% పెరిగితే పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ 3% పెరిగింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మార్కెట్స్ ప్రత్యేకించి లార్జ్ క్యాప్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయనేది. బట్ ఒకవైపు ఎకనామిక్ గ్రోత్ కొంత మందగించిందని వార్తలు వస్తున్నప్పటికీ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, అంటే క్యాపెక్స్ అంటాం కదా మనం, అది పెరుగుతోంది, అది కొంత మెరుగైంది. కాబట్టి ఎలక్షన్స్ రిజల్ట్ కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి ఆతృతగా. May 23, అంటే కరెక్ట్గా ఇంకా 2 నెలలు ఉంది May 23కి. బట్ మార్కెట్స్ అయితే ఎన్డీఏ విక్టరీని ప్రెడిక్ట్ చేస్తున్నాయి. కాబట్టి మార్కెట్స్లో ఈ ప్రీ ఎలక్షన్ ర్యాలీ అనేది మనం గమనిస్తున్నాం. సో ఎలక్షన్స్ టైంలో మార్కెట్స్ డెఫినెట్లీ ఎలక్షన్స్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాయి. ఎందుకంటే లాస్ట్ 10 ఎలక్షన్స్ని మనం గమనిస్తే, 10 ఎలక్షన్స్ అంటే ఆల్మోస్ట్ 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఎలక్షన్స్, 10 ఎలక్షన్స్ని మనం గమనిస్తే 8 సార్లు ఎలక్షన్ ఇయర్లో మార్కెట్స్ లాభాలతో ముగిశాయి. సో అంటే దాన్ని బట్టి మార్కెట్స్ ఎలక్షన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాయనేది అర్థం చేసుకోవచ్చు. అల్టిమేట్లీ ఆఫ్ కోర్స్ కార్పొరేట్ ఎర్నింగ్స్, ఎకనామిక్ రియాలిటీస్, అలాగే కార్పొరేట్ స్పెండింగ్ అండ్ కార్పొరేట్ లెండింగ్ బై బ్యాంక్స్, ఇటువంటివే మనకు మార్కెట్స్ను ప్రభావితం చేసే అంశాలు. బట్ ఎలక్షన్ ఇయర్లో మాత్రం డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. మార్కెట్కి ఒక డైరెక్షన్ ఇచ్చే ఈవెంట్గా మనం ఎలక్షన్స్ని తీసుకోవాలి. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ ది ఎలక్షన్ అవుట్కమ్. సో అందుకనే ఈ టైంలో రిస్క్ రివార్డ్ రేషియో ఏంటి, చాలామంది అడుగుతున్నారు. ఎలక్షన్స్ తర్వాత పెరుగుతాయి కదా మార్కెట్స్, ఈ టైంలో కొనుక్కోవచ్చా అని. మేబీ సెలెక్టివ్లీ కొనొచ్చు, అక్రాస్ ది బోర్డ్ ఏది పడితే అది కొనొద్దు. ప్రత్యేకించి మిడ్ స్మాల్ క్యాప్స్లో అప్రమత్తంగా ఉండాలి. అన్నీ పెరుగుతాయి కదా, ఎలక్షన్ తర్వాత ఇవి కూడా ఎందుకు పెరగవు అన్న ఉద్దేశంతో మాత్రం కొనొద్దు. ఫండమెంటల్స్ బేరీజ్ వేసుకొని ఎలక్షన్ తర్వాత ఎర్నింగ్స్లో ఎటువంటి మార్పులు వస్తాయి ఈ కంపెనీలకి అన్నది కూడా చూసుకొని దాన్ని బట్టి డిసిషన్ తీసుకోండి. దట్ విల్ బీ ఎ బెటర్ వే ఆఫ్ ట్రేడింగ్ ఇన్ దీస్ మార్కెట్స్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దీస్ మార్కెట్స్. ఇంకా మన ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో లాస్ట్ డే ఆఫ్ ది ట్రేడింగ్ వీక్, ఈ టైంలో ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? ఐ థింక్ మనకి చార్ట్స్ పరంగా నిఫ్టీ చూస్తే కనుక ఎనఫ్ సిగ్నల్స్ వస్తున్నాయండి. సి ఇక్కడ టైర్డ్ అయి ఉన్నా నేను అని నిఫ్టీ మనకు చార్ట్స్ పరంగా చెప్పడం జరుగుతుంది.
సో ఆ కోలో ఐ థింక్ మనకి 3 డేస్ బ్యాక్ ఏదైతే బార్ చేసామో 11,530 అండ్ 11,412, సో దానికి కొంచెం ఎక్స్టెండింగ్ బార్స్ ఫామ్ అవుతున్నాయి లాస్ట్ 2 డేస్ నుంచి కూడా. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి మేబీ కొద్దిగా కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, అన్లెస్ 11,530 ఆర్ ఐ థింక్ మొన్నటి హై చూస్తే కనుక 11,556 అబోవ్ 3 డేస్ క్లోజ్ అవుతేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ప్రాబ్లీ కొద్ది సైడ్ వైస్ నుంచి కొంచెం డౌన్ టర్న్ వచ్చే ఛాన్స్ మనకి మార్కెట్స్లో కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనం చూస్తే కనుక ఎండ్ ఆఫ్ ద డే చార్ట్స్లో ఐ థింక్ అవుట్ ఆఫ్ నిఫ్టీ కూడా ప్రాబ్లీ ఒక 7 మనకి బై ఇండికేషన్స్ ఇస్తే ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 30-35 స్టాక్స్ మనకి సెల్ ఇండికేషన్స్ రావడం చూస్తున్నాం. సో దీన్ని బట్టి మనం చూస్తే కనుక నిఫ్టీ ఇస్ కంట్రోల్డ్ బై ఓన్లీ 7-8 స్టాక్స్ అనే మనకి అర్థమవుతుంది. సో నిఫ్టీ ట్రేడర్స్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో విత్ నిఫ్టీ కాబట్టి ప్రాబ్లీ బై ఆన్ డిప్స్గా మనం చెప్పుకోవచ్చు. మేబీ 11,412 అనేది ఏదైతే ఉందో అది స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. కరెంట్లీ 11,521 ఉంది. సో మార్కెట్ ఒక 70-80 పాయింట్స్ డిప్ వస్తే కనుక బై ఆన్ డిప్స్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ 416-412 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 11,626 దాకా అప్సైడ్ అయ్యే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ 29,885 దగ్గర ఒక టాప్ రావటం చూసాం. అండ్ ఫ్రైడే బార్ మనం చూస్తే కనుక 29,812. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అవటం చూస్తున్నాం. సో యాజ్ లాంగ్ యాజ్ 29,812 2 or 3 డేస్ అబౌవ్ క్లోజ్ అవుతేనే మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ప్రాబ్లీ అన్చార్టెడ్ జోన్లో ఉంది కాబట్టి 30,000-30,200 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అండ్ 29,361 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 400-500 పాయింట్స్ డిప్స్ కోసం వెయిట్ చేస్తే అక్కడ రిస్క్ టు రివార్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ స్టేజ్లో అగ్రెసివ్ బయస్ అయితే డెఫినెట్లీ వద్దనే మా సజెషన్. అండ్ ప్రాబ్లీ మార్కెట్లో స్టీపర్ కరెక్షన్స్ అంటే నిఫ్టీలో 70-100 పాయింట్స్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో 350-500 పాయింట్స్ వస్తేనే లాంగ్స్ క్రియేట్ చేయాలి. అదర్వైజ్ స్టే అవే ఫ్రమ్ నిఫ్టీ ఇండిసీస్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఇండివిజువల్ స్టాక్స్లో ప్రాబ్లీ ఆ చార్ట్స్ అనుగుణంగా మనం కాల్స్ ఇస్తున్నాం కూడా. సో దాన్ని బట్టి ఐ థింక్ వన్ హ్యాస్ టు ట్రేడ్ అని మా ఉద్దేశం. సో ప్రీ ఎలక్షన్ ర్యాలీలో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎటువంటి స్టాక్స్ తీసుకుంటే ఎలక్షన్ తర్వాత మనం లాభాలు చేసుకునే అవకాశం ఉంది? యా షూర్ అండి, మీరు ఇంతకుముందు చెప్పిన దానికి ఐ కంప్లీట్లీ అగ్రీ. యాక్చువల్గా మార్కెట్ కొద్దిగా కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది అండ్ వెయిటింగ్ ఫర్ ఫర్దర్ సిగ్నల్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎఫ్ఐ ఫ్లో హెల్దీగా కనబడుతుంది, డిఐ దగ్గర కొద్దిగా ఇన్ఫ్లోస్ తగ్గినా కూడా దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద బిజినెస్ రీజన్స్ లైక్ రీషఫ్లింగ్ అండ్ రీబ్యాలెన్సింగ్ దగ్గర కొద్దిగా వాళ్ళు అండ్ ప్రాఫిట్ బుకింగ్ దగ్గర వాళ్ళు బిజినెస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్ దే ఆర్ డూయింగ్. సో బట్ ద ఫ్లోస్ విల్ ఫాలో అనేది నా ఒపీనియన్ అండి. అండ్ ఎలాంటి థీమ్స్ వర్కౌట్ అవుతాయంటే డెఫినెట్లీ మిడ్ క్యాప్స్కి అయితే ఇట్స్ అ పాజిటివ్ థింగ్ అని చెప్పుకోవచ్చు అండి. మిడ్ క్యాప్స్ దే ఆర్ ఇన్ ద రాడార్ అండ్ మీ దే షుడ్ బి ఆన్ యువర్ రాడార్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఎందుకు అంటే వాల్యుయేషన్ యాంగిల్లో అండ్ గ్రోత్ యాంగిల్లో ఇంతకు ముందు వరకు మనకి ఎర్నింగ్స్ లాస్ట్ 2-3 quarters వరకు పాజిటివ్గా వచ్చినా కూడా కొద్దిగా మ్యాక్రో రీజన్స్ లైక్ మోస్ట్లీ పొలిటికల్ రీజన్స్ వల్ల కొద్దిగా గవర్నమెంట్ మీద అన్సర్టనిటీ వల్ల ఎందుకంటే రీఫార్మ్స్ హెవ్ బీన్ టేకెన్ కేర్ ఫర్ లాస్ట్ 4 years అండి. సో ఫర్దర్గా కంటిన్యూ చేయగలుగుతుందనే కొద్దిగా అన్సర్టనిటీ ఉండింది. నౌట్ దట్ ద క్లారిటీ హెస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ కొద్దిగా టైం తీసుకుని డెఫినెట్లీ మిడ్ క్యాప్స్ విల్ పర్ఫామ్ అండి. మనం అది చూస్తున్నాం కూడా లాస్ట్ 2 weeks నుంచి ఆ ఫర్దర్ ఆ పాజిటివిటీ అనేది మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో రావడం చూస్తున్నాం. సో ఎలాంటి థీమ్స్ని పిక్ చేసుకోవాలంటే డెఫినెట్లీ అండి లుక్ ఎట్ ద ఫైనాన్షియల్స్ ఫస్ట్ థింగ్ అండ్ లుక్ ఎట్ ద వాల్యుయేషన్స్. మీరు ఫస్ట్ పీఈ చూడాలండి, పీఈ ఫర్దర్గా లాస్ట్ 3 years పీఈతో ఒకసారి కంపేర్ చేసుకోవాలండి. అండ్ దాంతోపాటు రెవెన్యూ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ అండ్ ఆర్ఓఈ లెవెల్స్ చూసుకుంటూ డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయాలని చెప్తానండి. అండ్ యూ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ద మిడ్ క్యాప్స్ అండి. ఇప్పుడు థీమ్ అయితే డెఫినెట్లీ నెక్స్ట్ 2 years వరకు మిడ్ క్యాప్ థీమ్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఎఫ్ఐ ఫ్లోస్ కూడా దాన్ని ఇండికేట్ చేస్తూ వస్తున్నాయి. డిఐఎస్ ఫ్లోస్ విల్ ఫాలో. సో డెఫినెట్లీ బయింగ్ జరగాలండి. ఎలాంటి థీమ్స్ అని అంటే ఐఎమ్ వెరీ పాజిటివ్ అండ్ ఫైనాన్షియల్స్ అండి. ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ మీద చాలా పాజిటివ్గా ఉన్నాను. అండ్ దాంతోపాటు ఐటీ రంగం మీద కూడా పాజిటివ్గా ఉన్నాను బికాస్ కొద్దిగా కరెక్షన్ గురైనా కూడా రూపీ కొద్దిగా కంఫర్టబుల్ లెవెల్స్లో ఉంది, 68.5 levels అంటే ఇట్స్ పాజిటివ్ ఫర్ ద ఐటీ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఐటీ సెక్టర్ పాజిటివ్గా కనబడుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ కూడా పాజిటివ్గా కనబడుతుందండి. లైక్ ఫినిక్స్ మిల్స్ కానివ్వండి, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కానివ్వండి, గోద్రేజ్ ప్రాపర్టీస్ కానివ్వండి కొద్దిగా పాజిటివ్గా కనబడుతుంది. ఎస్పెషల్లీ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్లే ఉన్న కంపెనీస్ లైక్ ఫినిక్స్ మిల్స్ అండ్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కొద్దిగా పాజిటివ్గా కనబడుతున్నాయి. అండ్ రెంటల్ ప్లే ఉన్నాయి కూడా కొద్దిగా పాజిటివ్గా కనబడుతున్నాయి. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలని. దాంతోపాటు ఇన్ఫ్రా కంపెనీస్ మనం రికమెండ్ చేస్తూ వస్తున్నామండి. అశోక బిల్కాన్ కానివ్వండి, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఆర్ దిలీప్ బిల్కాన్ కూడా చాలా పాజిటివ్గా కనబడుతున్నాయి. పిఎన్సీ ఇన్ఫ్రా కూడా పాజిటివ్గా కనబడుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్డర్ బుక్స్ అండి, ఆర్డర్ బుక్స్ ఫర్దర్గా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎలాగూ ఈ హైవేస్కి పాజిటివ్ కాబట్టి వచ్చిన తర్వాత ఫర్దర్ మోర్ రోడ్ అవార్డ్స్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా పాజిటివ్గా ఉండే అవకాశం కనబడుతుంది నెక్స్ట్ 2 years వ్యూతో. సో డెఫినెట్లీ బయింగ్ జరగాలండి. లుక్ ఎట్ ద వాల్యుయేషన్స్ అయితే కంఫర్టబుల్ లెవెల్స్లో ఉన్నాయి ఫర్ మిడ్ క్యాప్. సో ఎఫ్ఐ ఫ్లో కంటిన్యూ అవుతుంది, డిఐ ఫ్లో సపోర్ట్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ వీల్ సీ ఫర్దర్ హైక్స్ అని చెప్పుకోవచ్చు. బట్ బీ ఇన్వెస్టెడ్ ఇన్ గుడ్ కంపెనీస్ అండి. ఇంతకుముందు చెప్పిన పారామీటర్స్ పీఈ కానివ్వండి, ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా యూ డోంట్ వాంట్ టు బై ఎక్స్పెన్సివ్ అండి.
సో పిఈ పరంగా చూసుకోవడము, ఫర్దర్ ప్యాట్ గ్రోత్ చూసుకోవడము, అండ్ రెవెన్యూ గ్రోత్ అండ్ ఆర్ఓఐ లెవెల్ చూసుకొని బయింగ్ జరగాలండి. ఓకే, కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ ఒంగోలు నుంచి సుఖేష్. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఎనాలిసిస్ బాగా చెప్తారండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. వాటర్ బేస్ లాంగ్ టర్మ్ గా, వాటర్ బేస్ లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారా? అవునండి, కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? వాటర్ బేస్లో స్ట్రెంగ్త్ కనిపిస్తుందా? డెఫినెట్లీ లేదండి. ఐ థింక్ మీరు అదే కోలో ఉంటే కనుక ఐ థింక్ దేర్ ఆర్ బెటర్ కంపెనీస్. సో వాటర్ బేస్ ఓన్లీ బాంబేలో ట్రేడ్ అయ్యే కంపెనీ. ఐ థింక్ దీనిలో ఏదైతే టాప్ అవుట్ ఉందో అది అయిపోయినట్టే కనిపిస్తుంది మనకు చార్ట్స్ పరంగా. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా దీని చార్ట్స్ చూస్తే కనుక, సో మంత్లీ చార్ట్స్లో మనకు ఆల్రెడీ క్లోజ్ టు అబౌట్ 400 దాకా పెరగటం చేసాం స్టాక్. ఇన్ఫ్యాక్ట్ 417 మనకి జనవరి 2018 హై రావటం చేసాం, అండ్ మల్టీ మంత్ లోస్లో ట్రేడ్ అవుతుంది స్టాక్ ఇప్పుడు. సో ఓన్లీ థింగ్ ఈ స్టాక్ని మీరు ఎలా చూడాలి అంటే కనుక ట్రేడింగ్ పర్పస్గా చూడాలి, అదర్వైజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్. సో 116 లాస్ట్ మంత్లో అండ్ 134 దగ్గర క్లోజ్ అవటం చేసాం మనం. కరెంట్ మార్కెట్ ప్రైస్ 165 ఉంది. సో నా ఉద్దేశంలో 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు ట్రేడింగ్ బెట్గా తీసుకోవాలి, అండ్ 116 కింద స్టాప్ లాస్ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మార్కెట్ కొద్దిగా రికవర్ అయింది అంటే కనుక 228-230 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇదే స్పేస్లో మీరు ఉండాలి అంటే కనుక అవంతి ఫీడ్ లుక్స్ బెటర్ దాన్ వాటర్ బేస్ అని నా ఉద్దేశం. ఓకే అండి. తర్వాత కాలర్ కృష్ణా జిల్లా నుంచి రమ. హలో. హలో, అడగండి రమ గారు. బాగున్నారు? నమస్తే అండి. నమస్తే అండి. మరండి, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ హెడ్ ఇంకా 200 ఆడ్ ఆ లెవెల్ లో తీసుకున్నానండి. మంత్ ప్రాఫిట్ లో ఉన్నాను. ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, కంటిన్యూ చేయాలా, లేకపోతే ఇంకా యాడ్ చేసుకోవచ్చా? కేఎన్ఆర్ ఒకటి, ఇంకొకటి ఏదన్నారు? హెచ్జీ ఇన్ఫ్రా అండి. హెచ్డి ఇన్ఫ్రా. ఓకే, సో ఈ రెండు కూడా నేను రికమెండ్ చేశానండి. అండ్ కరెక్ట్ ప్రైస్లో, ఇన్ఫాక్ట్ మీరు పిక్ చేసిన ప్రైస్లోనే నేను రికమెండ్ చేశాను. 190s లో 200s లో పిక్ చేశారు. రెండు కూడా మీరు మంచి ప్రాఫిట్స్లో ఉన్నారండి. కేఎన్ఆర్ వచ్చేసి 268 దగ్గర ఉంది, 274 దగ్గర హెచ్డి ఇన్ఫ్రా ఉంది. రెండు కూడా చాలా స్ట్రాంగ్ స్టాక్స్ అండి. నా సజెషన్ అయితే మీకు అన్లెస్ యూ రిక్వైర్ సమ్ మనీ డోంట్ సెల్ అండి. ప్రాఫిట్ బుక్ అయితే చేసుకోవద్దు. ఐ థింక్ నా సజెషన్ అయితే నెక్స్ట్ 1-1.5 ఇయర్ అయితే కంటిన్యూ చేయమని చెప్తానండి. ఫర్దర్ అడిషన్ గురించి కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి, ఎందుకంటే ఎలక్షన్ రిలేటెడ్ ర్యాలీ కాబట్టి ఇది అలా రావడం జరిగింది. అండ్ లాస్ట్ 2 వీక్స్లో కూడా రోడ్ అవార్డ్స్ బాగా జరిగాయండి. సో నా సజెషన్, హోల్డ్ ఆన్ ఫర్ నౌ, డోంట్ బుక్ ఎనీ ప్రాఫిట్, డోంట్ ఫర్ కొత్తగా పొజిషన్స్ కూడా ఏం తీసుకోవద్దు. ఒక్కసారి ఎలక్షన్ రిజల్ట్స్లో క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మీరు మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చండి. ఇన్ఫాక్ట్ నేను రికమెండ్ కూడా చేస్తూ వస్తాను, అది నా కవరేజ్లో ఉందండి స్ట్రైట్గా. సో నా సజెషన్, హోల్డ్ ఆన్ ఫర్ నౌ. ఓకే, ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటన. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. తర్వాత కాలర్ నీలిమ, హైదరాబాద్ నుంచి. హలో. హలో, అండ్ సిసిఎల్ ప్రొడక్ట్స్ అండ్ టాటా గ్లోబల్ ఈ రెండింటిలో చూస్ చేసుకోవాలంటే ఏది బెటరు? గోద్రేజ్ కన్స్యూమర్ అండ్ బ్రిటానియా ఈ రెండింటిలో ఒకటి చూస్ చేసుకోవాలంటే రాజేంద్ర గారు చెప్పాలండి. సిసిఎల్, టాటా గ్లోబల్ ఒక ఇండస్ట్రీ, అలాగే గోద్రేజ్ కన్స్యూమర్ అండ్ బ్రిటానియా, ఆల్ 4 స్టాక్స్ ఆఫ్ కోర్స్ బిలాంగ్ టు ది కన్స్యూమర్ స్పేస్. యా, ప్రాబ్లీ ఐ థింక్ బిట్వీన్ సిసిఎల్ అండ్ టాటా గ్లోబల్ నా ఉద్దేశంలో సిసిఎల్ ఈజ్ ఎ బెటర్ ఐడియా అండి. ఎందుకంటే ఈ స్టాక్ మనం చూస్తే కనుక 2017లో 372 టాప్ అవుట్ అయినాక అరౌండ్ 225 దాకా కరెక్ట్ అయినప్పటికీ కరెంట్లీ అరౌండ్ ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అయింది బిట్వీన్ 270 అండ్ 305 మధ్యలో. సో నా ఉద్దేశంలో బిట్వీన్ టాటా గ్లోబల్ అండ్ సిసిఎల్ ప్రాబ్లీ షుడ్ బై సిసిఎల్ అనే నా సజెషన్. అండ్ సెకండ్ థింగ్, టాటా గ్లోబల్ అఫ్ కోర్స్ ఈజ్ ఎ ట్రేడబుల్ స్టాక్ ఎందుకంటే అది ఎఫ్ఎండ్ఓలో కూడా ఉంది అండ్ దాని రేంజ్ కూడా అరౌండ్ 170-230 దాకా ఉంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి సిసిఎల్ ఈజ్ అ గుడ్ ఐడియా బిట్వీన్ ద టూ. అండ్ బ్రిటానియా షుడ్ బి ద నేమ్ అండి టు ఇన్వెస్ట్. సో నా ఉద్దేశంలో బ్రిటానియా మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ ఆర్ మేబీ 6 మంత్స్లో ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ అని ఎస్ఐపి చేస్తే దట్ విల్ గివ్ యూ బెటర్ రిటర్న్స్. తర్వాత కలర్ కోటేశ్వరరావు. హలో సార్. మార్నింగ్ సార్. నేను సన్ఫ్లాగ్ ఐరన్ షేర్స్ కొన్నానండి 49 రూపాయల్లో. ఏమండి? సన్ఫ్లాగ్ ఐరన్ అండి. సన్ఫ్లాగ్ ఐరన్, ఓకే. సన్ఫ్లాగ్ ఐరన్
మీరు మేబీ ప్రైస్ యాంగిల్ లో చూసి తీసుకున్నట్టున్నారండి, వాల్యుయేషన్ పరంగా కొద్దిగా చీప్ గా దొరుకుతుంది, ఆల్మోస్ట్ 6 PE లో ట్రేడ్ అవుతుందండి. బట్ నాట్ ఎ గుడ్ స్టాక్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. ఆల్రెడీ విల్ జస్ట్ మ్యానుఫాక్చరింగ్ స్టీల్ పైప్స్ అందులో ఉంటారండి, కమాడిటీ ఐ మీన్ స్టీల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ లో ఉంటారు. పెద్దగా ప్రాఫిట్స్ ఏం రావట్లేదండి, మీరు లాస్ట్ గా చూస్తున్నా కూడా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా పెద్దగా ప్రాఫిట్స్ రావట్లేదు. అండ్ గ్రోత్ పరంగా కూడా చాలా సబ్డ్యూడ్ గ్రోత్ కనబడుతుంది. నా సజెషన్ ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ దిస్ స్టాక్ అండ్ ఒకవేళ ఆల్రెడీ పొజిషన్ ఉంటే మేబీ టెక్నికల్ బౌన్స్ బ్యాక్స్ ఏమైనా వస్తే ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ స్టీప్ లాసెస్ యూ కెన్ ఎగ్జిట్, ఎందుకంటే ఆల్మోస్ 50 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది, 93-94 వరకు టచ్ అయిన స్టాక్. సో ఒకవేళ మీరు డీప్ లాసెస్ లో ఉంటే కొద్దిగా ఈ మార్కెట్ రికవరీ కోసం వెయిట్ చేసి ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. నాట్ ఎ స్టాక్ టు ఓన్ ఫర్ లాంగ్ టర్మ్. సో డెఫినెట్లీ హ్యావ్ బెటర్ స్టాక్స్ అండ్ బెటర్ సెక్టర్స్ టు ఇన్వెస్ట్. సో నా సజెషన్ గో విత్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండి ఫర్ నౌ. ప్రకాశం జిల్లా నుంచి మాల్కొండారెడ్డి, హలో సార్. నమస్తే. నమస్తే అండి, అడగండి సార్. డిమార్ట్, టాటా ఎలక్సీ, మదర్ సన్ సుమి, ఈ మూడు కొనచ్చు సార్. మదర్ సన్ సుమి, టాటా ఎలక్సీ అండ్ డిమార్ట్ ఎంతకాలం హోల్డ్ చేస్తారు ఇవి? 1 ఇయర్. వన్ ఇయర్ కోసం కొనుక్కోవచ్చు. యా డెఫినెట్లీ అండి, మీరు చూస్ చేసుకున్న మూడు స్టాక్స్ మంచి స్టాక్సే. ఓన్లీ మదర్ సన్ సుమి ప్రాబ్లీ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఈ స్టేజ్ లో. సో మదర్ సన్ సుమి షుడ్ బి ట్రేడబుల్ స్టాక్ అన్న ఉద్దేశం. 143 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో బిట్వీన్ 143 and 135 దగ్గర అక్యుమిలేట్ చేయమని చెప్తాను. అదేవిధంగా ఏమాత్రం ఇది 180-200 వస్తే కనుక సెల్, ఐ మీన్ ట్రేడింగ్ పరంగా సెల్ చేయడమే ఇట్స్ అ గుడ్ ఐడియా. అండ్ అదర్స్ టూ స్టాక్స్ లైక్ టాటా ఎలక్సీ అండ్ డిమార్ట్ ఐ థింక్ దేర్ ఆర్ ద బెస్ట్ స్టాక్స్. ఓన్లీ థింగ్ ప్రైస్ ఎక్కడ ఎంట్రీ అవటం ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ స్టాక్స్లో. బట్ ఈ రెండు స్టాక్స్ మీరు 1 ఇయర్ వి ఉంటున్నారు కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని నా సజెషన్. మేబీ 7-10% కరెక్షన్ ఈ స్టేజ్ నుంచి. అండ్ డిమార్ట్ కూడా మనం లాస్ట్ టైం చూస్తే కనుక 1500 నుంచి 1100 దాకా కూడా రావడం చూసాం స్టీప్ కరెక్షన్స్. అదేవిధంగా టాటా ఎలక్సీ కూడా 10% కైండ్ ఆఫ్ మూవ్ ఇచ్చే స్టాక్. సో రెండు స్టాక్ కూడా 1 ఇయర్ కోసం మీరు ప్రాబ్లీ 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోమని మా అడ్వైస్. తర్వాత లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, ఒంగోలు నుంచి రమేష్, హలో. అడగండి రమేష్. ఐజిఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ 205 కొన్నారు. 305 ఓకే. మీరు సేమ్ ప్రైస్లో ఉందండి, 305 అంటే అదే ప్రైస్లో ఉంది. మీరు ఐ థింక్ రీసెంట్గా కొంటున్నారు. ఐ థింక్ ఈ స్టాక్ అయితే చాలా కరెక్షన్స్ కూడా స్టాక్ అండి, ఆల్మోస్ట్ 220 లెవెల్స్ వరకు కూడా వెళ్ళిన స్టాక్ అండి. అక్కడ చాలా మంచి బయింగ్ ఆపర్చునిటీ ఉండింది, మీరు కొద్దిగా హై ప్రైస్లో తీసుకున్నారని చెప్పుకోవచ్చు. బట్ నెవర్దలెస్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అండి, డెట్ ఫ్రీ కంపెనీ. కాకపోతే ఏంటంటే గ్రోత్ పరంగా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయారు. బట్ నా సజెషన్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ స్టాక్ టు ఓన్ అండి. మీరు ఆ యాంగిల్లో మీరు డెఫినెట్లీ 2 ఇయర్స్ వ్యూ ఉంటే హోల్ చేయమని చెప్తాను. ఇంద్రప్రస్థ గ్యాస్. హేమంత్ కుమార్ మెయిల్ పంపించారు, ఏదైనా కంపెనీ బైబ్యాక్ అనౌన్స్ చేసిన వెంటనే కొనేస్తే యాక్సెప్టెన్స్ రేషియో ప్రకారం ఎంతో కొంత లాభం పక్కా కదా, మామూలు షేర్లు కొనటం కంటే బైబ్యాక్ షేర్లు కొనటంలో 99% ప్రాబిలిటీ ఫర్ ప్రాఫిట్ ఉంది కదా. కరెక్ట్ అండి, కానీ ఎన్ని షేర్లు యాక్సెప్ట్ అవుతాయి మనవి అన్నది ప్రశ్నార్థకం ఇక్కడ. సో మీకు ఒక చిన్న కొద్ది శాతం మాత్రం, ఒక 10% or 15% మాత్రం యాక్సెప్ట్ అయ్యాయనుకోండి, పెద్దగా మనకేమీ అంత ఫైదా ఉండదు. సో ఆ మాత్రం పర్లేదు, నాకు చిన్నపాటి లాభం వస్తే చాలు అన్నది కనుక మీ థీరీ అయితే డెఫినెట్లీ యూ కెన్ ట్రై ఇట్ అవుట్, ఏమి అందులో తప్పేం లేదు. కాకపోతే మార్కెట్లోకి వచ్చిన వాళ్ళందరికీ రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఏడాదిలో ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రిటర్న్ వస్తే చాలనుకునే వాళ్ళకి ఇలాంటి స్ట్రాటజీస్. దేర్ ఆర్ సో మెనీ వేస్ టు మేక్ మనీ ఇన్ ది మార్కెట్స్ అండి. నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు, ఈ బైస్ ఓన్లీ ఎన్సీడీస్ ఇన్ ది మార్కెట్, ఎన్సీడీస్ సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి, దానిలో హీ ఎర్న్స్ అట్లీస్ట్ 12% పర్ యానమ్ రిటర్న్ అతను వర్కౌట్ అయ్యేలో చూసుకుంటాడు. సో బాగా ఒకరోజు సెంటిమెంట్ బాగా లోగా ఉండి ఎన్సీడీ పడిపోయితే ప్రైస్ ఆ టైంలో కొనేస్తాడు, తర్వాత దాన్ని మళ్ళీ అమ్మకానికి పెడతాడు. ఇలా దేర్ ఆర్ సో మెనీ వేస్ టు మేక్ మనీ ఇన్ ది మార్కెట్స్. డెఫినెట్లీ వన్ ఆఫ్ దీస్ వేస్ ఈజ్ బైబ్యాక్ ఆఫర్స్. ఫార్చునేట్లీ ఈ మధ్య చాలా వస్తున్నాయి బైబ్యాక్ ఆఫర్స్. కాకపోతే ఒకసారి చూసుకోండి ఎన్ని షేర్లు కొనబోతున్నారు వీళ్ళు, ఎంత ఈక్విటీ ఉంది, ఇందులో మనకు యాక్సెప్టెన్స్ రేషియో ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా క్యాల్కులేషన్స్ ఉండాలి. ఊరికే జస్ట్ లైక్ దట్ కొనేసి బైబ్యాక్ ఆఫర్ చేస్తే మనకి ఏమి అంత లాభం ఉండదు. ఐ థింక్ గుడ్ స్టాక్స్ కూడా ఇట్ షుడ్ బి డన్ అండి, గుడ్ స్టాక్స్ అండ్ ప్రైసింగ్ కూడా. ఫర్ ఇన్స్టాన్స్ మనం చూస్తే కనుక హెచ్ఈజీ అరౌండ్ 4700 దగ్గర బైబ్యాక్ అనౌన్స్ చేసే వాళ్ళు, 5500 దగ్గర. బట్ అది మనం బైబ్యాక్ ఇద్దాం కదా అని అప్పుడు వెంబటే కొనేసి ఉంటే ఇప్పుడు 2000కి వచ్చేసింది. సో వీ షుడ్ బి విత్ ద క్వాలిటీ నేమ్స్ లైక్ మైండ్ ట్రీ, మేబీ టీసీఎస్. మిగిలిపోయిన షేర్లకి క్యాపిటల్ లాస్ ఉంటుంది, క్యాపిటల్ లాస్ ఉంటుంది. సో దట్స్ వన్ రిస్క్, వెరీ బిగ్ రిస్క్ యాక్చువల్లీ. ఐ థింక్ కరెక్ట్ స్టాక్ లో లేకపోతే ఐ థింక్ మన క్యాపిటల్ ఇరోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 20-30%. అలాగే కొంతమంది ఎప్పటి నుంచో మనం ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా బైబ్యాక్లో ఇవ్వద్దు అనేసి ఆగిపోతారు, అది కూడా మంచి పద్ధతి కాదు. సో
మనం ఒక జడ్జిమెంట్ కాల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బైబ్యాక్స్ లాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు చాలామంది సెంటిమెంట్కి వెళ్ళిపోతారు. సో సెంటిమెంట్స్ లైఫ్లో అవసరం. ఏంటంటే లైఫ్లో రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి, రిలేషన్షిప్స్కి వాల్యూ ఇవ్వాలి కాబట్టి సెంటిమెంట్స్ ఉండడంలో తప్పులేదు, ఉండాలి కూడా. బట్ బిజినెస్లో అలా కాదు కదా. బిజినెస్లో ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు హ్యావ్ క్యాల్కులేషన్స్, అసెస్మెంట్, ఇంపాక్ట్ ఆఫ్ అవర్ డెసిషన్స్, ఇవన్నీ పరిగణలో తీసుకొని ఎప్పటికప్పుడు క్విక్ డెసిషన్స్ తీసేసుకోవాలి, లేకపోతే పెనాల్టీ మనమే పే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా మెయిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఒకటే రోదా చెవిలో ఆపేయి ప్రోగ్రామ్, మళ్ళీ జగన్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని వీళ్ళందరినీ చూపించాలి అని గొడవ పెడుతున్నారు. మీ ఇష్టం, చూసుకోండి అవే. ఇంతటితో కార్యక్రమాన్ని సమాప్తం చేద్దాం.